లైవ్ చూద్దాం. 500 చేసుకున్నాం ఆయన తా 2000 చేసాం ఇవాల 2000 పదాలు కాకుండా 3000 కూడా చేసాం. దీకన గొప్ప చెప్పి మనం చేస్తున్నాం అని కాదు ఇంకా తక్కువనే బాగుస్తుంది. మొన్నటి ఫ్లడ్స్ గురించి 10000 ఇస్తాం అన్నాడు ముఖ్యమంత్రి గారు అది చూశాడు ఆయన చెప్పిన మాటల లోపల ప్రసిక్ కూడా చెప్పాడు మాకు చెప్పాడు పార్టీకి చెప్పారు ప్రజలకు కూడా చెప్తున్నాం మేము. ఆయన చదిచిపోయాడు టీవీలో చూసి నీళ్ళు తిరిగా ఇళ్లలోకి వచ్చినాయో మంచాలు మురిగిపోయినాయో బట్టలన్నీ బయట కొట్టుకెళ్ళిపోతా ఉన్నాయో అది చూసిన చదిచిపోయి ఇమీడియట్ గా రిలీఫ్ ఎట్లా ఉండాల ఇమీడియట్ రిలీఫ్ ముందుకు రెవెన్యూ యాక్ట్ ప్రకారం కానివ్వండి రెవెన్యూ రూల్స్ ప్రకారం కానివ్వండి ఒక సర్వే అవుతుంది ఒక స్టడీ అవుతుంది స్టడీ తర్వాత ఎవరికి ఎఫెక్ట్ అయిందో వాళ్ళని చూస్తాము వాళ్ళకి డబ్బులు ఇస్తాము అది కాకుండా 500 కోట్లు ఇచ్చేస్తామని చెప్పాడు. దానికి అబ్జెక్షన్ చేసిన ఇప్పుడు నేను సైన్ పెట్టినా పెట్టడం లేదా అన్న ఫోర్ జరిగిందా అది వద్దు మీరంతా దీన్ని అబ్జెక్షన్ చేసిందా లేదా ఒకళ్ళు ఏంటి అబ్జెక్షన్ ఇచ్చారు ఇంకోళ్ళు కానీ ఇది టీఆర్ఎస్కి వెళ్ళిపోతుంది అన్నారు ఇంకొకళ్ళు ఏంటి ఇది తప్పుతో పోతుంది అన్నారు ఏదో అన్నారు అనేసి మీరు ఈ లెటర్ ఇవ్వడం కాదు అబ్జెక్షన్ అంటే అబ్జెక్షన్ రేజ్ చేయడమే లెటర్ లెటర్ కన్నా పెద్దది అది. ఇవాళ ప్రభుత్వాలు ఉంటే గవర్నమెంట్ ఉంటే సుమోటో కేసు తీసుకుంటారు యాక్సెప్ట్ చేస్తాం హైకోర్టులో ఒక పర్టికులర్ ఇష్యూ జరిగింది అని తెలుసుకుంటే హైకోర్టు జడ్జ్ హ్యాస్ ద రైట్ టు టేక్ సుమోటో దట్ కేస్. ఆ తీరులో మీరు ఎప్పుడైతే అబ్జెక్షన్ చేసిందో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి బంద్ చేపించారు. ఆయన బంద్ చేయడానికి కారణం ఏంటి మీరు చెప్పండి. ప్రభుత్వం ఇస్తారని చెప్పి ఇస్తుందనే కాకుండా ఇంకా తక్కువ అవుతున్నాయని క్రిటిజం వస్తే ఇంకొక 100 కోట్లు తీసుకోండి ఇంకొక 100,000 మందికి ఇచ్చేయండి ఎవరు బాధపడుతున్నారో అది అది పాపం కాదు కదా. పేదవాళ్ళకి ఏదన్నా నేను సహకారము సహాయము అందించాలనుకున్నప్పుడు అది పాపమా చెప్పండి. అది పాపం అనుకుంటామని మీరేమంటారు నాకు తెలియదు కానీ మేమనుకో పాపం అని మా ముఖ్యమంత్రి గారు అది పాపం అనుకోలే ఏదో తప్పు చేసిండు కేశవరావు తప్పు చేసిండు తెలిస్తే దాన్ని సరిచేయడానికి బుబ్బుకొచ్చాడు కానీ ఆయన తప్పు చేసిండు నేను చూస్తాను ఎవరు తప్పు చేసిండు లేదు చూస్తాను కాదు కాబట్టి ముందుకొచ్చడం ఇవాళ అది ఆపడానికి కారణము మీ అబ్జెక్షన్స్ ఎలక్షన్ టైంలో ఇదేంటి ఇదంతా పార్టీకి లాభం వస్తుంది అని మీరు అన్న మాటనే అబ్జెక్షన్. అది లెటర్ ద్వారా పోయిందా లెటర్ ద్వారా పోకుండా పోయిందా లేదు మీ పార్టీ తరఫు నుంచి పోయిందా లేదు నీ సిగ్నేచర్ వల్ల పోయిందా ఇది పక్కన పెట్టండి. దేర్ ఆర్ నాట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇవాళ ఆపేశమా లేదా ఆపుతే మా రిప్లై ఏంటి ప్రభుత్వం ఈశ్వరు గారు రిప్లై ఏంటి దానికి ప్రభుత్వంలోని వాళ్ళు ఎవరు ఆపినా ఆపక పోయినా ఈ డబ్బు ఇచ్చే తీరుతాము ఈ రిలీఫ్ ఇచ్చే తీరుతాము అని పట్టుదల ఉండి అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల అది కన్విక్షన్. ఇవాళ కనుక రేపు ఇద్దాం 4వ తారీఖు ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ గురించి